యంగ్ హీరోలలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఫ్యాన్స్ బేస్ని క్రియేట్ చేసుకున్న వారిలో విశ్వక్సేన్ ఒకరు. ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్సేన్ ఆ తర్వాత పలక్నామా దాస్ మూవీలో ప్రేక్షకుల్లో మంచి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత హిట్ పాగల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, లేటెస్ట్గా వచ్చిన దాస్ కదమ్కి ఈ సినిమాలతో సూపర్ హిట్లను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా VS11 సినిమాని చల్ మోహన్ రంగ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్ పర్చుర్పోర్ సినిమా శ్రీకార స్టూడియో నిర్మాణంలో రాబోతుంది. గత చిత్రాలను భిన్నంగా ఈ సినిమాలో విశ్వక్సేన్ సరికొత్త లుక్లో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్తో రానుంది. ఇది ఇలా ఉంటే అభిమానులకు షాక్ అయ్యే వార్త ఒకటి బయటకు వచ్చింది. మాస్కా దాస్ విశ్వక్సేన్ నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్ 8న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ చిత్రం పోస్ట్పోన్ అవ్వబోతుండట గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వక్సేన్ ఈ సినిమా వాయిదా గురించి ఇన్సిడెంట్గా మాట్లాడుతూ చేసిన ఓ పోస్టర్ నెట్టింట బాగా వైరల్ అయింది. అయితే ఆ పోస్టర్లో విశ్వక్సేన్ చిత్రాన్ని డిసెంబర్ 8న ఖచ్చితంగా తీసుకొని వస్తామంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ మూవీ వాయిదాని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీని 2024 మార్చి 8న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. విశ్వక్సేన్ అభిమానులకు ఈ వార్త నిరాశపరిచింది. ఇకపోతే కాంత్ర సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కాంత్ర చాప్టర్ 1 ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా, కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ ఫస్ట్ లుక్ ఉంది. టీజర్లో రిషబ్ శెట్టి లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దర్శకుడిగా రిషబ్ శెట్టి క్రియేట్ చేసిన ప్రపంచం ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ టీజర్లో వినిపించిన సంగీతం ఇంకా చెవుల్లో మరుగుతూనే ఉంది. 7 భాషల్లో కాంత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను టీజర్ను రిలీజ్ చేశారు. గతేడాది కాంత్ర సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆర్ఆర్ ప్రకృతిని, మనిషికి ఉండాల్సిన బంధం ఉన్న సంబంధాన్ని ఎంతో గొప్పగా చూపించారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నుంచి వచ్చే చిత్రాలు పాన్ఇండియా స్థాయిలోనే అలరిస్తున్న సంగతి తెలిసిందే. కాంత్ర చాప్టర్ 1 కూడా దేశ స్థాయిలో ఆకట్టుకునేందుకు రెడీ అవుతుంది. కాంత్ర KGF చాప్టర్ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్లను గత ఏడాది హోంబలే సంస్థ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు సాలార్ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోబోతున్నారు. సాలార్ ట్రైలర్ను డిసెంబర్ 1న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది రానున్న కాంతార చాప్టర్ 1 మీద ప్రేక్షకులకు ఎన్నో అంచనాలతో ఎదురు చూస్తున్నారు. 7 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. డిసెంబర్లో ఈ సినిమా గట్ పూర్తి చేసి ఆ తర్వాత ప్రమోషన్ చేపట్టే చిత్రం మీద అంచనాలు పెంచుతున్నారు.